కృష్ణయ్య లాంటి గొప్ప వ్యక్తికి రాజసభ మెంబర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం ఆయనకి ఇచ్చాడని మాట్లాడుతున్నాడు. మరి నీ హాయంలో ఎవరికి ఇచ్చారు? నిర్మలా సీతారామన్ ఈ రాష్ట్రం వ్యక్తే? సురేష్ ప్రభు గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే? ఆ రోజు గుర్తుకు రాలేదా? నువ్వు చేస్తే ఒకటి, ఇంకొకరు చేస్తే ఇంకొకటి, డబుల్ స్టాండర్డ్స్, రెండు నాలుకల ధోరణితో అనునిత్యం నీ రాజకీయ జీవితం అంతా అలాగే కొనసాగించావు. ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ 13 మంది ఉంటే 70% సామాజికంగా 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వటం, క్యాబినెట్ మినిస్టర్స్ 70% బడుగు బలహీన వర్గాలకు కేటాయించడం, మేయర్ పదవులు కానీ మున్సిపల్ చైర్మన్ పదవులు కానీ మండల అధ్యక్షుల పదవులు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన చేసేవాడిని 14 సంవత్సరాల పాలనలో? నైతికంగా పోయి మర్చిపోయి కడప జిల్లా అనేటువంటిది రాయలసీమ అటువంటిది కించపరిచి మాట్లాడుతూ ఎప్పుడు ఒకే పదంతో ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు భ్రమింపచేయాలన్నటువంటి ప్రయత్నం చేయటం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నా. హాంద్రీని ఇవ్వని 40 టీఎంసీలు ఎందుకు? 5 టీఎంసీలు కుదించి ఆ త్రాగునీటి ప్రాజెక్టుని చేయండి, దాన్ని కూడా మొదలు పెట్టకుండా నీ 10 సంవత్సరాల పాలన అయిపోతే, నీ 10 సంవత్సరాలు ఆ టైంలో 1994 నుంచి 2004 వరకు రాష్ట్రం అస్థిరపరిచిపోయింది. ఎక్కడ చూసినా నక్సలిజం, లా అండ్ ఆర్డర్ లేదు, పూర్తిగా కరువు కాటకాలతో ప్రజలను అల్లు, కనీసం ప్రజల యొక్క బాగు చూడకుండా నేనేదో నిర్మించేశాను హైదరాబాద్ అని చెప్పి శంకలు గుద్దుకుంటున్నావు. ఆ హైదరాబాద్ కూడా నువ్వు నిర్మించింది కాదు అని చెప్పి అందరికీ తెలిసిన అంశమే. ఆ సమయంలో ఆ ఉమ్మడి రాష్ట్రానికి ఆ 1994 నుంచి 1999 వరకు నువ్వు కాదు నీ బామర్ది బాలకృష్ణ ఉన్నా కూడా అంతకన్నా అభివృద్ధి చెందిండేది. మరి బెంగళూరుకి ఎస్ఎం కృష్ణ గారు నా వల్ల బెంగళూరు నిర్మాణం అయింది అని చెప్పి అక్కడ మాట్లాడట్లేదే. మనకన్నా డబల్ ఉంది అక్కడ మరి ఐటీ ఇన్కమ్ కానీ ఐటీ సోర్సెస్ కానీ. పబ్లిసిటీతో గడిపి 10 సంవత్సరాలు అస్తవ్యస్తం చేసి పూర్తిగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేసావు. స్వయాన్ని నీపైనే నక్సలైట్లు దాడి చేశారు. ఆ రోజు ఎక్కడ కూడా ప్రజాప్రతినిధి ఊళ్ళో లేకపోలేనటువంటి పరిస్థితిని ఆ రోజు రాష్ట్రంలో నెలకొనింది. అటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తే ప్రకృతి కూడా పులికించింది. ఆయన హాయంలో వర్షాలు బాగుపడ్డాయి, కరెంటు బకాయాలు మాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకున్నాడు. అప్పుడు ఆయన చేసినటువంటి కంటిన్యూషన్, ఆయన చేసినటువంటి విజన్ వల్ల ఈరోజు హైదరాబాద్లో రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే లాంటివి కానీ అక్కడ నిర్మింపబడ్డాయి. ఈరోజు నువ్వు అమరావతి చేసేస్తారు ఆ రకంగా అని చెప్పి 5 సంవత్సరాలు నువ్వు భ్రమింపజేసి అది భ్రమరావతిగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు దండుకోవాలన్నటువంటి నీ ప్రయత్నాలన్నీ కూడా అక్కడ అందరికీ కూడా తెలిసిపోయినాయి. 13,000 కోట్ల పైగా అక్కడ ఖర్చు పెట్టావు, ఒక చిన్న టీ హోటల్ లేదు మరి అక్కడ. అదే డబ్బులు మేము అంటున్నట్టు 3 రాజధానులు స్ప్లిట్ చేసి హైకోర్టు కర్నూలు కానీ కంప్లీట్ చేసి వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆ 10,000 కోట్లు ఖర్చు పెట్టినంటే ఈరోజు హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా వైజాగ్ వెళ్ళి ఉంటారు. దీనికి కారకులు ఎవరు? నువ్వు కాదా? నీకు ధైర్యం ఉంటే ఈరోజైనా కూడా వైజాగ్ కూడా డెవలప్ చేద్దాము అన్నట్టు ముందుకురా. వైజాగ్లో కొన్ని అనుకూలతలు ఉన్నాయి, అందుకోసం మేము అక్కడ చేస్తే ఫాస్ట్గా అక్వైర్ అభివృద్ధి డెవలప్ అవుతుంది, అక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంది, కాస్మోపొలిటన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అని చెప్పి మేము ఆలోచన చేస్తే దాన్ని కులాలు మతాలుగా చిత్రీకరించి ఈరోజుకి మహానాడులు అమరావతి గురించి మాట్లాడతాం. వైజాగ్లో అమరావతిలో పెట్టినటువంటి 13,000 కోట్ల రూపాయల ఖర్చులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా వైజాగ్లో ఖర్చు పెట్టినంటే ఈరోజు ఫిలిం ఇండస్ట్రీతో పాటు అనేక రకాలుగా వైజాగ్ అభివృద్ధి చెందిండేది. ఇప్పుడు మేము చేస్తుంటే న్యాయస్థానం ద్వారా అడ్డుకుంటున్నాం. ఇది నీ సైకోతత్వం కాదా? హైదరాబాద్లో డబ్బులు ఇస్తా దొరికిపోయి రాత్రికి రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చి అమరావతిలో ఉన్నావు, సొంత ఇల్లు అక్కడ కట్టలేదు, అక్కడేమో ప్రభుత్వ సొమ్మును 13,000 కోట్లు పెట్టించావు, రియల్ ఎస్టేట్గా అందరి నాడు భూములు కొనిచ్చి దాన్ని ఏదో చేయాలని చెప్పి మాయాజలం చేసావు. లాస్ట్కి ఏం చేసావు? ఈ రోజుకి దాన్నే పట్టుకొని వేలాడుతున్నావు. మాకు కమిట్మెంట్ ఉంది, మాకు అమరావతి ఏరియా డెవలప్ కావాలి, వైజాగ్ బాగుండాలి, రాయలసీమ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆలోచన చేస్తే ప్రతి నిత్యం మా పైన దాడి చేయడం. ఎవరు ఎవరిపైన దాడి చేస్తున్నారు? మీరు అధికారులు ఉన్నప్పుడు మా పైన దాడి చేశారు, ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. ఆయన మేము భరిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము భరిస్తున్నాం. ఒక పక్క దౌర్జన్యాలు ఆక్రమాలు మీరు చేస్తూ మీకున్నటువంటి మీడియాతో దాన్ని పక్కదో పట్టించాలంటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?
మహనాడులో ఏది కూడా ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన మీరు చర్చ పథకాలపైన కానీ కుటుంబాలకు లబ్ధి చేసే విషయాలలో కానీ చర్చలు కానీ మీరు జరిపినంటే మీకు నిజంగా సిగ్గుచ్చుండేది ఇదే ఈ రోజుకి కూడా ప్రజలకు అర్థమైంది మీరు ఏ ఇంటెన్షన్స్ తో ఉన్నారు అని చెప్పి స్వయాన బాలకృష్ణ గారు మాట్లాడారు బాలకృష్ణ గారు ఆయన ఇంట్లో ఒక వ్యక్తి హత్య కాబడ్డాడు ఎవరు చేశారో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు కూడా మాట్లాడతే ఇలాగ ఈ రాష్ట్రంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్షించేటువంటి విధానం ఈ ప్రభుత్వంలో ఉంది అన్నది మీకు అందరికీ కూడా తెలుస్తోంది అనంతబాబు విషయం పదే పదే మాట్లాడుతున్నారు ఒకవేళ చట్టం పని చేసుకుంటుంది అతను తప్పు చేసినా కూడా అతను కూడా శిక్ష పడుతుంది అని చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్లో ఏదైతే వాస్తవాలున్నాయో దాన్నే ఎన్క్లోజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక అధికారిపైన ఏదో అన్నారని చెప్పి రాత్రికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఎప్పుడన్నా నీ హయాంలో అలా చేసావా డైరెక్ట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చావు మా వాళ్ళు ఏం చేసినా చూస్తున్నట్టు పోండి అని చెప్పి ఇలాంటి నికృష్టంగా పరిపాలన చేసి ఎదురుదాడిగా బూతు మాటలతో మహిళలన్నీ కూడా కాకుండా వాళ్ళని రెచ్చగొట్టి స్క్రిప్ట్ ఇచ్చి తొడలు కొట్టించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించావు మేము భరిస్తాం రాష్ట్రం కోసం భరిస్తాం తిట్టండి మీరు ఏం తిట్టారో తిట్టుకొని ప్రజలు గమనిస్తున్నారు మేము మాత్రం మంచి చేశాము ధైర్యంగా చెప్తాము మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలుగుతాం ఏం చేసామంటువంటిది నీకు ఆ ధైర్యం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాము లేదా మీ కార్యకర్తలనే తీసుకురండి కోటి పద్నాలుగు లక్షల కుటుంబాలలో మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అక్కడికి వెళ్దాం రండి వాళ్ళకి ఏమొచ్చిందో మేము మీద మీ కళ్ళకు చూపిస్తాం మేము ఇంతకన్నా ప్రభుత్వం అనేటువంటిది ఏం చేస్తుంది నీచ నికృష్టంగా రాజకీయాలే పరమావిధిగా ఎప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్తోనే ఇది చేస్తున్నావు 30 లక్షల ఇల్లు అన్నావు 3 కూడా కట్టలేదు అంటున్నావు రా చూపిస్తాం 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఎక్కడ చూసినా ఊర్లగా నిర్మాణం అవుతున్నాయి మీ కళ్ళకు కనపడవవి ఎందుకంటే మీ కళ్ళు మూసుకుపోయినాయి ఏది కూడా ఒక మేనిఫెస్టోని ధైర్యంగా ఒక మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో 3 సంవత్సరాల పాన తిరగతలకే అన్నీ కూడా 95% అమలు చేసినటువంటి నాయకుడు ఎక్కడన్నా ఉన్నాడా మరి అదే నీ మేనిఫెస్టో నువ్వు లేకుండా చేసావు ఆన్లైన్లో కూడా ఎక్కడ కనపడకుండా చేసావు నీ క్రెడిబిలిటీకి జగన్ గారి క్రెడిబిలిటీకి ఒకసారి కంపారిజన్ చేసుకోండి నేను ఈరోజు సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సవాల్ విసురుతున్నా నీకు నిజంగా ధైర్యం ఉంటే 1-to-1 ఎలక్షన్ పోతే గన ఏదన్నా డైరెక్ట్గా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు టైప్లో ఓటింగ్ జరిగితే గన జగన్మోహన్ రెడ్డి గారికి 90% పైగా అతనికి మ్యాండేటరీ వస్తుంది ఇది నా ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి less than 10% వస్తుంది నీకు ధైర్యం ఉంటే నువ్వు కోరుకున్న ఊర్లో ఇద్దరు పేర్లతో చేపిద్దాం ఓటింగ్ చేయిద్దాం డైరెక్ట్గా మీ ఇద్దరు పేరుతోనే నీకున్నటువంటి 5% 10%తోనూ నువ్వు రెచ్చగొట్టించి వాళ్ళతో అపాండాలు సృష్టిస్తూ వాళ్ళను 10 మందిలో వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్తోనో మీడియాతోనో ఇష్టానుసారం మాట్లాడించి ఆనందం పొందడం కాదు నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పేరు పెడతాం నీ పేరు మీ ఇద్దరు పేరుతోనే పబ్లిక్లో కానీ ఏదైనా ఓటింగ్ పెడితే 90% జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తుంది అని చెప్పి నేను ప్రజల మైండ్ సెట్ చూశాను కాబట్టి ఆ ప్రజలలో ఉన్నటువంటి ఆనందం చూశాను కాబట్టి చెప్తున్నా ఛాలెంజ్ విసురుతున్నా నీకు ధైర్యం ఉంటే రా కోరుకోక ఊర్లో చేద్దాం అలా కాకుండా అనిత్యం ఊరికే జగన్ పైన బురదలేటువంటి కార్యక్రమాలు మాని మీరు ఆ తిట్లు అన్నీ కూడా మానేసి ఇది చేయాలని చెప్పి మీకు అంటూ అదే రకంగా శ్రీలంక ప్రతి మాట మాట్లాడుతుంది అంటే రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి రాష్ట్రంలో అస్తవ్యస్తం చేయాలన్నటువంటి నీకు భావన ఉంది ఈ రకంగా మేలు చేసినటువంటి మా పైన ఎప్పుడు కూడా ప్రజలు తిరుగుబాటు కాదు కదా మమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్నటువంటిది గుర్తుపెట్టుకొని నువ్వు నీకున్నటువంటి వీక్నెసెస్ అన్నీ కూడా మీ మేనేజ్మెంట్ వీక్నెసెస్తో దాన్నే మహనాడులో మాట్లాడుకొని నువ్వేదో చేసినట్టుగా భ్రమింపజేసే ప్రయత్నం చేసావు అవన్నీ కూడా ప్రజలు గమనించారు నిన్ను ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు నిన్ను ఖచ్చితంగా కూడా మీరు వ్యవహరించినటువంటి తీరు మీరు మాట్లాడిన తీరును గట్టిగా మేము ఖండిస్తూ మీ భావాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి మేము మీకు తిరిగి ఏదంటే అది విచక్షణ కోల్పి మేము మాట్లాడడం మేము అలా మాట్లాడడం మొదలు పెడితే మీరు తలకాయలు కూడా ఎక్కడో పెట్టుకోలేరు మాకు ఒక సంస్కారం ఉంది ఆ సంస్కారంతో మేము పోతాం మీరు మాట్లాడినటువంటి మాటలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసింది అనేటటువంటిది బల్లగుద్ది తెలియజేస్తూ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా కానీ ఏది జరిగినా కూడా 90% అతనికి మ్యాండేటరీ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.